నమస్కారం. భగవద్గీతలోని 14వ అధ్యాయమైనటువంటి గుణత్రయ విభాగ యోగం నందలి 20వ శ్లోకం మనం ఈరోజు ఈ వీడియోలో చూసుకుందామండి. 20వ శ్లోకం. గుణానీతానతీత్యత్రీన్ గుణానీతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ దేహి దేహ సముద్భవాన్ जन्म मृत्यु जरा दुख जन्म मृत्यु जरा दुख विमुक्तो मृता मश्नुते विमुक्तो मृता मश्नुते देही पुरुषुडु देह समुद्भवान शरीरम यक्का उत्पत्ति की कारणमैनटुवंटि ఏతాన్ త్రీన్ గుణాన్ ఈ యొక్క మూడు గుణములను అతీత్య అధిగమించినచో జన్మ మృత్యు జరా దుఃఖై పుట్టుక చావు మరియు ముసలితనము వలన కలుగు దుఃఖముల నుండి విముక్తుడై అమృతం పరమానందమును అనగా మోక్షమును అస్తుతే పొందును. అర్జున ఈ యొక్క విషయమును తెలుసుకోవాలి. ఈ యొక్క త్రిగుణములను అయినటువంటి సాత్విక గుణము, రాజస గుణము, తమో గుణము అయినటువంటి ఈ మూడు గుణములను ఎవరైతే అధిగమిస్తారో, ఎవరైతే ఈ మూడింటిని అధిగమిస్తారో అటువంటి వారు జన్మ పుట్టుక మృత్యు చావు జరా వార్ధక్యముల నుండి కలుగు వార్ధక్యముల ద్వారా కలుగు దుఃఖములు ఏవైతే ఉన్నాయో అటువంటి అన్ని దుఃఖముల నుండి కూడా విముక్తుడై మరి మోక్షమును అనగా పరమానందమును అమితమైనటువంటి ఆనందమును పొందును. కావున ఈ యొక్క విషయమును తెలుసుకుని మలసుకో అర్జున అంటూ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు త్రిగుణములైనటువంటి సాత్విక గుణము, రాజస గుణము, తమో గుణముల నుండి ఎవరైతే అధిగమిస్తారో అటువంటి వారు అందరూ కూడా మరి ఈ జన్మ పుట్టుక చావు మరి ముసలితనము ద్వారా కలుగు దుఃఖముల నుండి విముక్తుడై మోక్షమును అనగా పరమానందమును పొందుతారని చెప్పేసి అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్ములు చక్కగా తెలియజేయడం జరిగింది. జై శ్రీకృష్ణ.